నెక్స్ట్ రాజకీయ జీవితం 40 సంవత్సరాలు అంటే ఇండైరెక్ట్గా ఉన్నారు పార్టీలో. అంటే అంటే ఎన్టీఆర్ పార్టీ నాకు మొదటి నుంచి కూడా సినిమా వాళ్ళు ఎవరు కూడా ఏ పార్టీకి సంబంధించి ఉండకూడదు అనేది ఒక గట్టి ఇదండి అభిప్రాయం. అలాగే మా నాన్నగారు ఆయన స్వాతంత్ర సమరయోధుడు, ఆయన బాగా రాజకీయాల్లో ఇంట్రెస్ట్ చేసి బిజినెస్ కొంచెం సఫర్ అయినాయి, ఆయన ఎక్కువ కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టడం మూలంగా. అందుకని నాకు అసలు అసలు వెళ్ళకూడదు అనేది మెంటల్గా ఫిక్స్ అయిపోయాను నేను, రాజకీయాలు వద్దు మనకి అని. నన్ను అనుకోకుండా యాక్టర్ అయిన తర్వాత రామారావు గారు అంత బిజీ యాక్టర్గా ఉన్నప్పుడు ఆయన డేట్లు ఇస్తే దాన్ని ఎంత ఆయన ఇస్తాం అనేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఆయన ఇక నుంచి నేను చేయను, ఇప్పుడు దాకా నా కోసం నేను చేసుకున్నాను, నా ఫ్యామిలీ కోసం చేసుకున్నాను, ఇక నుంచి నన్ను అభిమానించిన ప్రేక్షకుల కోసం అని, వాళ్ళ మంచి కోసం, వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుల కోసం, అసలు తెలుగువాడంటే ఏంటి, తెలుగువాడి ఉన్న పవర్ ఏంటి, దమ్ ఏంటి, ధైర్యం ఏంటి, ఇవన్నీ కూడా తెలియజెప్పాలి. మేము వెళ్ళి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామంటే తెలుగు వాళ్ళు అంటే ఎవరికి తెలియదు, మద్రాసీలా అనేవారే తప్ప ఈ గుర్తింపు కూడా లేదు. అందుకని రాజకీయాల్లో దిగానే దిగారు ఆయన. చైతన్య రథం వేసుకొని కాకి బట్టలు వేసుకొని మొత్తం 82 నుంచి 83 స్టార్ట్ చేశారు. అప్పుడు మేము ఏలూరులో పిచ్చి పంతలు అనే సినిమా చేస్తున్నాం, ఏలూరు దగ్గర పెద్దపాడనే ఊళ్ళో. సరే ఆయన వస్తున్నారని చెప్పి మేము ఆ ఫోటో షూటింగ్ ఆపేసి అందరం కలిసి వెళ్ళాం. గోపాలరావు గారు, నేను, సచ్చాన్ గారు, గిరిబాబు గారు, కవిత, మాధవి, డాక్టర్ రాజేశ్వర, అందరం కలిసి వెళ్ళాం. మీటింగ్ అయిపోయింది, అయిపోయిన తర్వాత రెండు బ్రదర్లు రెండు అన్నారు లోపలికి పిలిచారు. వెళ్ళి కూర్చున్నాం, ఏంటి ఇక్కడ షూటింగ్ చేస్తారంటే అవునండి అన్నాం. అన్న తర్వాత చెప్పాయి, ఏమండి మీరు చాలా శాస్త్రమైన నిర్ణయం తీసుకున్నారు, ఇంత డిమాండ్ ఉండి ఇన్ని మీ కాల్ షీట్లు ఇస్తే చాలు అంటే అవన్నీ కూడా వదిలేసేసి ఈ కాకి బట్టలు వేసుకొని మీరు ఎండల్లో వానల్లో తిరుగుతున్నారండి, మేమేం చేయాలో చెప్పండి, మాకు పార్టీ ఇంట్రెస్ట్ లేకపోయినా మీ మీద ఇంట్రెస్ట్తో మీ మీద గౌరవంతో మేమేం చేయాలో చెప్తే మేము చేస్తామండి అన్న. అప్పుడు మీరు ఎవ్వరు రావద్దు, నేను అన్నిటికీ తెగించి వచ్చాను, మంచి అయినా చెడైనా నేను దాన్ని రెడీ అవుతా. మీరు నేను సక్సెస్ కాలేదనుకోండి, మీరు దిగారంటే ఇందులో మీ అందరి లైఫ్స్ కూడా పాడైపోతాయి కొద్ది అన్నారు. సరే బానేసాం మేము, ఆయన చేశారు, ఎలక్షన్ అయింది. అప్పుడు మేము పిచ్చి పంతల్లో మంచి పాట పెట్టాలి రామారావు గారి మీద అని చెప్పి ఆత్రేయ గారి దగ్గరికి కబురు చేస్తే ఆయన వెంటనే పాట రాసిచ్చాడు. మంచి వాళ్ళందరు పోయారు, మంచిని చెప్పే పోయారు, ఆ మంచిని కాచే మనుషులు ఇప్పుడు మనలో కరువయ్యారు, రావయ్యా రామయ్య ఈ రాజ్యమే నీదయ్యా అని అది పెట్టి పాట ఫుల్ సాంగ్ అంతా గ్రూప్ సాంగ్ చాలా బ్రహ్మాండంగా చేసాం అది. దాంట్లో అన్ని రామారావు గారి పోస్టర్స్, ఈ ఆయన కట్టింగ్స్ మాట్లాడి, ఈ చైతన్య రథం మాట్లాడి ఇవన్నీ కూడా పెట్టాం. ఫైనల్ సినిమా రేపు రిలీజ్ అనగా ఆయన ముఖ్యమంత్రి అయ్యే ప్రమాణ స్వీకారం చేశారు. చేయంగానే దాన్ని కూడా తీసి లాస్ట్లో వేసామన్నమాట, మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఆ ఫోటో వేసి మళ్ళీ ఆ పాట రిపీట్ చేసాం లాస్ట్. అది బాగా హెల్ప్ చేసింది కూడా, అంటే అందరూ కూడా మెచ్చుకున్నారు అది. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాము అప్పుడప్పుడు, ఇక్కడ హైదరాబాద్ షూటింగ్ కోసం వచ్చినప్పుడల్లా ఆయన దగ్గరికి వెళ్ళి కలిసేవాళ్ళం. బ్రదర్ ఖాళీగా ఉన్నప్పుడల్లా వస్తూ ఉండండి, మనందరం కలుసుకుంటే సరదాగా మళ్ళీ మన సినిమా కబుర్లు చెప్పుకుంటే ఒక రిలీఫ్గా ఉంటుంది, ఈ రాజకీయాల్లో మునిగిపోయి అది దూరం అయిపోయాను దానికి అని ఎవరు అట్లా వచ్చేళ్ళేవాడు. ఓ టైంలో ఆయన గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళి చేసి తిరిగి వచ్చే లోపల రాజకీయం చేసి గవర్నమెంట్ పడగొట్టారు. అప్పుడు నిజంగా కోపం వచ్చాను, అంత సాక్రిఫైస్ ఆయన వచ్చి ఇది చేస్తే సంవత్సరం తిరగకుండా ఆయన దింపేశారు, ఇది ప్రజలకు చెప్పాలి మనం. ఎందుకంటే ఆయనకి వెళ్ళి నేను సాక్రిఫైస్ చేసి వచ్చాను అని ఆయన చెప్పుకోకూడదు కదా అని అప్పుడు కారు కూడా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి, ఇంత త్యాగం చేసి వచ్చారు ఆయన, ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నారు, గుండె ఆపరేషన్ చేసుకోవడానికి వెళ్ళి వచ్చే లోపల రాజకీయం చేశారని చెప్పాము. అసలు ప్రజలందరిలో కూడా అన్ని చోట్ల ఆల్ ఏరియాస్, తెలంగాణ లేదు, రాయలసీమ లేదు, సర్కార్ లేదు, అన్ని చోట్ల ఫుల్గా ఎగెనెస్ట్ ఇది వచ్చేసింది. ముఖ్యంగా మహిళలు, ఏ రోజు బయటికి రాని మహిళలందరూ కూడా వచ్చారు, నెల రోజులు తిరగకుండా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు ఆయన, అది కూడా ఒక రికార్డే.